అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, మనం బాడీ వైప్స్ తోటి మల్టీపర్పస్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా అయితే ఓపెన్ చేయండి, మళ్ళీ మనం దీన్ని ఇలానే ప్యాక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎన్ని కావాలిస్తే అన్ని వైప్స్ తీసుకోవాలి. నేనైతే ఒకటి తీసుకుంటున్నానండి. దీన్ని ఎలా మల్టీపర్పస్గా వాడుతానో మీరే చూసేసేయండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా తీసుకొని మనము మన ఇంట్లో ఫర్నిచర్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ని ఇలా నీట్గా తుడిచేసుకోవచ్చు. మనం దీన్ని ఫర్నిచర్ని క్లాత్ పెట్టి, తడి క్లాత్ పెట్టి తుడచకూడదు కదా, అందుకని ఇలా వైప్స్ తోటి ఇలా నీట్గా తుడిచే చేయొచ్చు. చూడండి, దుమ్ము ఉన్నా ఎక్కడ ఉన్నా నీట్గా అనేది వచ్చేస్తుంది. మనం తడి క్లాత్ పెట్టి తుడిచి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి పిండేసి ఆరేసి బదులు ఇలా వైప్స్ తోటి తుడిచినామంటే మళ్ళీ మనం దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత పడేసేయచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా అలానే క్లీన్ చేస్తున్నా. చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ అయినా మంచమైనా, తర్వాత మన ఇంట్లో ఏ ఏ ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్ అన్నీ చూడండి. నేనైతే ఇంకా ర్యాకింగ్ చైర్ కూడా దీంతోనే క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత దుమ్ము పట్టిందో. దీన్ని మనం మళ్ళీ పొడి క్లాత్ తుడిచినా నీట్గా అయితే పోదు, అందుకని ఇలా వైప్స్ తోటి తుడిచేసినామంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మన ఫర్నిచర్ కొత్త దానిలా మారిపోతుందండి. మనము ఇంకా దీనికోసం సపరేట్గా లిక్విడ్స్ అని అదేని ఇదేని యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అస్సలు మనం క్లాత్తో తుడిచినామంటే మళ్ళీ ఉతకాలి, ఆరబెట్టాలి, ఇదంతా చాలా పనితో కూడుకున్నది కదా. ఇదైతే ఒకే తుడిచేసేయచ్చు, పడేసేయచ్చు. చూడండి ఎంత కొత్త దానిలో మారిపోయిందో. డస్ట్ చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో. మనం తడి క్లాత్తో తుడిచేదానికంటే ఇలా మనం బాడీకే కాకుండా ఇలా కూడా వైప్స్ని అయితే మల్టీపర్పస్గా వాడుకోవచ్చండి. చూడండి, నీట్గా అయితే తుడిచేసినాం కదా. ఇలా తుడిచిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ దుమ్ము ఉందో అక్కడక్కడ మొత్తం నీట్గా తుడిచేసేయండి. చాలా నీట్గా వచ్చేస్తుంది. అస్సలు దుమ్ము ఇంకా మళ్ళీ అతుక్కోకుండా నీట్గా ఒక్కసారి అలా అన్నేసినామంటే నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత ఈ ర్యాగింగ్ చైరే కాకుండా మనం ఇలానే కాకుండా కిచెన్లో వాడే మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మిక్సీ తడి క్లాత్ పెట్టి తుడిస్తే తడిపోయినా మిక్సీ అనేది పాడైపోతుంది. అలా కాకుండా ఇలా తడి లేకుండా ఇలా నీట్గా వైప్స్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, లోపల కూడా ఇలా చేయి పెట్టి క్లీన్ చేయొచ్చు, లేదంటే ఒకటి ఏదైనా స్టిక్ ఈ వైప్స్ను దాంట్లో వేసేసి ఇలా స్టిక్ తోటి అన్న కూడా వచ్చేస్తుంది. నేనైతే చేతితోనే తుడుస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా అయితే లోపల అంతా క్లీన్ అయిపోయింది. తర్వాత దానికి పెట్టే వైర్ కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఒక్క వైప్స్ తీసుకున్నామంటే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు వీక్లీ వన్ టైము. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్ డోర్ కూడా క్లీన్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ హ్యాండిల్ కానీ డోర్ కానీ పైన లోపల నీట్గా ఉన్నా పైన అయితే డస్ట్ పడుతూ ఉంటుంది కదా. చూడండి, నేనైతే ఇలా వైప్స్ తోటి ఇలా డోర్ కూడా క్లీన్ చేస్తున్నాను. తర్వాత మనం టీపై, డ్రెస్సింగ్ టేబుల్ టీపై కానీ మనం ఏదైనా అంటే పెట్టుకోవడానికి పెట్టుకుంటాం కదా టీపాయిలు, అవి కానీ ఇలా స్టూల్ కానీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ అండి. తర్వాత డోర్ కూడా చూడండి, ఇలా డోర్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. డోర్కు ఉండే హ్యాండిల్ కానీ ఏదైనా సరే అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్క వైప్స్ తోటి నేను ఎన్ని క్లీన్ చేశానో. తర్వాత ఇంకా సోఫా సెట్ను కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక్కటి ఉంటే చాలండి, మనకి ఇంకా ఏమి అవసరం లేదు. అస్సలు క్లాత్ పాత క్లాత్ కావాలి అనేది వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే కొత్త క్లాత్లు అయితే దొరుకుతున్నాయి, కానీ పాతవి దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అలా కాకుండా రఫ్గా ఉండే దాంట్లో ఇలాంటి ఫర్నిచర్ కూడా తుడచకూడదు. ఇలా మెత్త దాంతో తుడిచినామంటే చూడండి, టీపై కూడా తుడిచేస్తున్నాను, నీట్గా అయిపోతుంది, పని తక్కువ, అస్సలు ఖర్చు లేకుండా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎలా ఉందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.